ప్రభాకర నిధి లిమిటెడ్ క్వాజీ బ్యాంక్ శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ అధినేత రావిపాటి మదన గోపాలస్వామి శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం సంయుక్త ఆధ్వర్యంలో అద్దంకి వెంకట ప్రభాకర శ్రీరామచంద్రరావు ఆశీస్సులతో సరస్వతి ఘాట్లో శోభకృత్ నామ సంవత్సర ఉగాది సంవత్సరం ఉత్సవం నిర్వహించారు. హైదరాబాద్ కి చెందిన రచయిత వ్యఖ్యాత గాయకులు డివివిఎస్ నారాయణ వ్యక్తిగా వ్యవహరించారు. జ్యోతి ప్రజ్వలతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం జ్యోతిష్య ప్రవీణ జ్ఞాన సరస్వతి డాక్టర్ ప్రభల సుబ్రహ్మణ్య శర్మ పంచాంగ శ్రావణం చేస్తూ ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పటికీ సుఖ సంతోషాలు ఎక్కువగా ఉంటాయని వానలు ఎక్కువగా కురుస్తాయని పాడి పంటలు బాగుంటాయని వివరించారు. ఇద్దరు దేవతలు కూడా అనుగ్రహం ఒకేసారి చాలా సంతోషంగా ఉంది. గోపాల్ గారు పనిగట్టుకుని ముందు నుంచి కూడా గురించిగా ప్రయత్నం చేసి ఒక్కడొక్కడిగా చేస్తానని చెప్పేసి ఆ దృష్టాన్ని నాకు కలిగిస్తాం చాలా సంతోషంగా భావిస్తున్నాను. వారు మంచి వృద్ధులకు రావాలని, వారి యొక్క సంస్థ ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఉండాలని, అలాగే జ్ఞాన సరస్వతి పీఠం మరి డాక్టర్ బాలవ్ గారు గోపాల్ గారిని అందరికీ చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదే చూడటం ఒక పరిచయం లేని వ్యక్తిని గుర్తించి అతని సేవలకు సత్కారం చేయాలనే గోపాల్ గారి ఆలోచనకి మనందరం గట్టిగా ఒకసారి చప్పట్లు కాశీ తర్వాత అంత గొప్పగా అన్నదానం కానివ్వండి, సేవా కార్యక్రమాలు జరిగి నగరం ఏదైనా నేను చాలా సవీనంగా సగర్వంగా కూడా మీ అందరికీ నేను చెప్పగలను. గత 25 సంవత్సరాలుగా రాజమండ్రి అనంతపురం నగరంలోని దాతలు విధానులు అలాగే నగర ప్రముఖుల సహకారంతో ఆ సంస్థని ఎలాంటి ప్రభుత్వ నిధులు విదేశీ నిధులు చందాలు వసూలు చేయకుండా స్వచ్ఛంద దాతలతో నడిపిస్తున్నామని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ ఊరికి నేను ఉద్యోగరీత్యా వచ్చి అలాగా సమాజ సేవలోకి నేను అటు డ్రైవ్ అయిపోవడం అనేది అది భగవత్ సంకల్పం అని చెప్పేసి మీ అందరికీ ధైర్యంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ రాజమహేంద్రం నగర ప్రజాధికారులందరికీ కూడా నేను తెలుసు గురించి నమస్కరిస్తూ మరింత శ్రద్ధాశక్తులతో భక్తిభావంతో అవసరాల సేవలకి నా జీవితాన్ని అంగీకృతి చేస్తానని మీ అందరి ముందు ప్రమాణం చేసి తీసుకున్నాను. ఈ ఉగాది పురస్కారాలు ప్రభాకర్ నిధి లిమిటెడ్ వారి సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా శుభంగా భావిస్తున్నాను. అట్లాగే జ్ఞాన సరస్వతి పీఠంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని నేను తయారు చేసే అదృష్టం కలగడం అనేటువంటి నా చేతులతో నేను ఒప్పుకప్పుడు చేసి అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగా ఈ రాజమండ్రిలో పరిసరాల్లో ఎన్నో విగ్రహాలను లోపకృతం చేస్తాను. ఈ కార్యక్రమం నన్ను గుర్తించి ప్రభాకర్ నిధి లిమిటెడ్ వారిని నన్ను గుర్తించి దీనిగా ఈ ఉగాది పురస్కారం నాకు అందజేయడం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ ప్రభాకర్ నిధి లిమిటెడ్ ఈ ఉగాది నుంచి ఇంకా జనదానం వృద్ధి చెంది ఇంకా మంచి మహాభాగ్యం ఆలోచన విధానం రాయమండ్రి ప్రజాధిపత్య ఆరోగ్యం కూడా నిరంతరం కూర్చున్న వ్యక్తి ఏకైక నిస్వార్థమైన చేసే సేవ ఆయన గుర్తించాలని కోరుతూ ఆయన యొక్క సేవలు ఇంకా ఆయన గురిమో దొరంతకాలం మన రాయమండ్రి ప్రజలందరికీ అందజేయాలని కోరుతూ ఓం శ్రీ జ్ఞాన తెలంగాణ జీవరాశుల్లో మానవ జన కుటుంబాన్ని మిగతా క్రిమికాటకాలు అన్ని అందరినీ భాగవతులు నడుపుతున్నాడు, మనకి వివరించి భాగవతులు నడుపుతున్నాడు. మనం చేయవలసింది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు ప్రభాకర్ నిధి లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రపంచవ్యాప్తంగా వర్తిల్లాలి.
భవిష్యత్తులో గొప్ప కళాకారులు కావు కళాకారులు కావాలని ఆశీర్వదిస్తూ మరి వీరికి ఇక్కడ ప్రదర్శనకి అవకాశం ఇచ్చినటువంటి మరి ఉగాది బాగానే చదువుతో పాటు కళలు కూడా చాలా ముఖ్యమైనది అని మమ్మల్ని గుర్తించి ఇలా ఇంతమంది పెద్దవారి మధ్య పెద్దవారితో పాటుగా మాకు కూడా ఇలా పురస్కారం అందించడాన్ని చాలా ఆనందపడుతున్నాను. ఇలా ఇంకా ఇంకా మమ్మల్ని ప్రోత్సహిస్తూ కళల్ని కూడా ముందుకు తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఎలా జ్ఞాన సరస్వతి అందరికీ కూడా చాలా ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా వేదికని తలుచుకునే చోటు నేను ఎందుకంటే ఫస్ట్ కార్యక్రమం అది ప్రభాకర్ రెడ్డి గారు మొదలుపెట్టాను. ఇది ఉగాది మాట్లాడడం అంటే ఉపారావు గారు గడినే ఒప్పుకోవడం నా దగ్గరే చేయాలని మా సరస్వతి మాత దగ్గర చేయాలని చెప్పేసి నేను చెప్పడం దాన్ని నేను ఒకటి తీసుకుని ఇంటి చేయడం అంటే చాలా గ్రాండ్గా జరిగింది. నాకు ఈ అవార్డులు నాకు సన్మానం చేయడానికి గొప్పన వాళ్ళందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలండి. ఎందుకంటే నేను అందరినీ కూడా చాలామంది కొత్త ఇదే ఫస్ట్ టైం నేను చేయడం అందరూ వెళ్ళగానే ఓకే మీరు చేస్తారా మేము తప్పకుండా వస్తామని చెప్పేసి మిగతా కార్యక్రమాలు